वेलकम बैक टू अवर चैनल कारण चेडु विलेज कुकिंग वंट वच्चेसि अंदरिकी तेलिसिंदेनंडि चाला वीजीगा चेसुकुनेदि अंदरू चेसुकुनेदेनु नेनु ई रोजैते गुलाब जाम अयिते चेस्तुन्नानु इदि तेलियनोळ्ळंटू लेरु ओकाल उन्ना ना दारागा अयिते चूसि चेसुकुंटारने कोद्दिगा आस्था अयिते चेस्तुन्नानु अंदरु चेसे विधानंलोने अदे मोडल अदे इदि कदंडि गुलाब जाम अनेदि अंदरू ओकेला चेसुकुंटारु गुलाब जामुलकि कावाल्सिन पदार्थालु ఆయిల్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ పంచదార పాలు యాలకులు ఒక నాలుగు తయారు చేసే విధానం ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ వచ్చేసి 175 గ్రాములండి అది ఎంత ఇద్ది అనేది ఒక బౌల్ లో కొల్చుకొని తీసుకుంటాను చూసారు కదండి ఒక గిన్నెకి అయితే అయ్యింది ఇది ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అందులో కాసిన వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ పిండిలో ఈ పాలు పోసుకుంటా కొన్ని కొన్ని పిండి అయితే చిన్న चपाती पिंडी लागैते कलुपुकोवडदंडी गट्टिगा इदि चाला मृदुवुगा अयिते कलुपुकोवालि पिंडी एळ्ळल्लो एळ्ळतोने कलपालि इदि अरिचेयि पेट्टि नोक्कि अयिते कलुपुकोवडदंडी ई गुलाब जाम पिंडी चूसारु कदंडी ई विधंगा अयिते मनं चेत्तोने अरिचेयि पेट्टि नोक्कि कलपकुंडा జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి ఇది చూసారు కదా ఇది ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి అయితే పెట్టుకున్నానండి పాకం కోసమని ఏ కప్పుతో అయితే పిండి కొల్చానో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఒక రెండు కప్పులకి పంచదార అయితే వేసి పోసుకోవాలండి ఒక రెండు కప్పులకి వాటర్ ఒక రెండు కప్పులకి పంచదార అయితే మా పిల్లలు కూడా వచ్చారండి గులాబ్ జామ్ వేస్ట్ కాకుండా తినడానికి వచ్చారు మా పిల్లలు అయితే నేను ఒక్కదాన్నే ఎలా తినేదిరా దేవుడా అనుకుంటున్నాను చూశారు కదండి ఈ విధంగా అయితే రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు పంచదార అయితే వేసాను ఒక కప్పు గులాబ్ జామ్ పిండికి ఇది ఒక పాకం అంటే తేగేం కాదండి పంచదార కరిగితే సరిపోయిద్ది ఈ అమ్మాయి అయితే తెలుసు కదండి మొన్న నేను జాంగ్రీ చేసేటప్పుడు మీకు పరిచయం చేశాను కదా వాళ్ళ చెల్లెళ్ళు ఈ పిల్లండి బాయ్ హాయ్ బోల్ వాళ్ళిద్దరు అయితే వచ్చారు ఎప్పుడన్నా ఇంటి కాడ ఉన్నప్పుడైతే వస్తారండి పెద్దమ్మని మా ఇంటికి ఒక నాలుగు యాలకులు అయితే కచ్చాపచ్చిగా దంచా కదా అదైతే ఇందులో వేసేస్తున్నాను పంచదార అయితే కరిగిపోయిందండి పాకం అనేది రెడీ అయిపోయింది గులాబ్ జాముల కోసం వెత్తించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకో బాండి పెట్టుకొని నూనెటి అమ్మ ఇందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి గులాబ్ జాములు ఆయిల్ అయితే పోస్తున్నాను కొద్ది గోరెచ్చగా వేడెక్కాక జాములు అయితే వేస్తాను ఈలోపు ఉండలు చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే కాగుతుంటుంది చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసుకోవాలండి మా పిల్లలు అయితే చేసిస్తారు నాకు రౌండ్గా చేసుకోవాలి బాగా ఎక్కడ చెట్లకుండా
బాల్స్ లాగైతే చేసామండి. ఇప్పుడు ఇది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఇందాక పెట్టేశాను కదండి, అది వేడెక్కింది. ఇప్పుడు ఈ ఒక్కొక్కటిగా వదులుతూ డీప్ ఫ్రై చేసుకుందాం. కొన్ని కొన్ని వేసుకుంటా, ఎక్కువ వేసుకున్నా అంటుకుపోతాయండి. పొయ్యి హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదండి, ఇవి ఊరకనే ఫ్రై అవుతాయి కాబట్టి కలర్ ఊరకనే మారిద్ది, లోపల పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని సన్న సెగ మీదే ఇది ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిందాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. పైకి పెట్టుకొని రెడీగా ఉందండి. నేనేమన్నా చెబుతానేమో చెబుదామని, ఇంకా ఈరోజు ఈ బట్టల షాప్ కాదు, ఎందుకని వెళ్ళలేదు ఏమో మరి, ఎందుకని వెళ్ళలేదు? ఆహా, ప్రతి శుక్రవారం ఇస్తారా? వారంలో ఒక రోజు సెలవు అయితే ఇస్తారంటండి, అది శుక్రవారం రోజు ఇస్తారంట. బట్టల షాప్లో అయితే వర్క్ చేస్తారు ఈ పిల్లలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఈరోజు సెలవు ఇచ్చారు కదా, మా పిల్లలతో ఆడుకోవటానికి అయితే ఇక్కడికి వచ్చేసారు. గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసి మనం పంచదార పాకం అయితే చేశాను కదా, అందులో అయితే వేసుకోవాలి. ఈ వేడి మీద ఉన్నప్పుడే ఈ పాకంలో అనేది వేసుకోవాలండి, లేకపోతే ఈ పాకం అనేది పీల్చదు చల్లారితే. ఇందులో నుంచి తీసి పాకంలో వేసేసుకోవాలి అమ్మటే. మిగిలిన కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ ఆయిల్లో, ఒక్కొక్కటిగా చిన్నగా అయితే వేసుకోవాలండి. దసరా వస్తుంది కదా, ఆఫర్లో బట్టలు అమ్ముతా, బట్టలు ఏమన్నా ఉన్నాయా? చీరలు, డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు అన్ని ఉన్నాయా? ఏం పేరు మీ షాప్? పేరు స్వాతి షాపింగ్ మాల్ అండి వీళ్ళది. అందులో వర్క్ చేస్తారు ఈ పిల్లలు ఇద్దరు. ఆఫర్లు అయితే ఉన్నాయంట దసరా పండక్కి. అయితే అయిపోయినాయి అండి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని ఆ పాకంలో అయితే వేసుకోవాలి. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయండి. మా పిల్లలకైతే టేస్ట్ అయితే చూడమని చెప్తాను. ఇదైతే ఒక 3-4 గంటల సేపు అయితే ఈ పాకంలో నానాలండి. నానంతే ఈ పంచదార పాకం పీల్చదు గులాబ్ జామున్కి, అందుకోసమని ఒక్కొక్కటి వేసి వీళ్ళకి టేస్ట్ అనేది చూపిస్తున్నాను. సూపర్ ఉంది పెద్దమ్మా, మన అమ్మ చేసే బాగాలేవు, నువ్వు చేసి సూపర్ ఉన్నాయి. చూసారు కదండి, వాళ్ళమ్మ చేస్తే కుదరలేదంట, వాళ్ళమ్మ ఇంటి ఫీల్ అవుతుంది. అయినా కూడా మా పిల్లలు నన్నే మెచ్చుకున్నారు. గులాబ్ జామ్ అయితే బాగుందంట. మీరు కూడా ఇంట్లో చేసేయే కదండి, సింపులే అందరు చేస్తారు. ఒకసారి అయితే చేసుకోండి. వర్షాకాలంలో వేడివేడి గులాబ్ జామున్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి. ఎంత మృదువుగా అయితే వచ్చేసిందండి గులాబ్ జాము. ఫస్ట్ మీకండి. బా నోట్లో వేసుకుంటే చాలండి, కరిగిపోయిందండి. ఒక 3 గంటలు నానబెట్టక ముందే ఇలా ఉంది, ఇంకా నానితే అయితే సూపర్ సూపర్గా ఉంటుంది.
చాలా బాగుందండి మా వారు కూడా వస్తున్నారండి లాస్ట్ లోకి అయితే వచ్చారు టేస్ట్ అయితే చూడడానికి చూసారా అమ్మక నిద్రపోయి నేను ఇక్కడ కష్టపడతంటే టేస్ట్ కోసం అని వచ్చారు చూపిస్తాను ఆయన కూడా టేస్ట్ అనేది పాప నిద్రలేసి వచ్చారు కదా నోటికి రుచిగా ఉంటది ఇది చాలా చాలా బాగుంది అంటండి నిద్ర మొత్తం మీద మా వారు అయితే బాగా చెప్పారు ఇంకా మీకు గన ఈ వంట అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।